ఇష్యూ మీద మాట్లాడరు సమస్య మీద మాట్లాడరు ప్రజలకు సంబంధించిన విషయం మీద మాట్లాడరు అన్ని అడగోలు మాటలు అబద్ధాలు అసత్యాలు పూర్తి సత్య దూరమైన విషయాలు ఎవడన్నా గట్టిగా మాట్లాడితే గట్టిగా నిలదీస్తే దేశద్రోహి ఇది ఎక్కడ తెలిసా నాకు అర్థంగా డా కమాన్ ఎవరు దేశద్రోహంలో తెలుద్దాం ఈ దేశానికి ద్రోహం ఎవరు చేస్తున్నారో తెలుద్దాం ఈరోజు కూడా నేను మాట్లాడుతున్నాను బదులం మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం మిమ్మల్ని తెలంగాణ రైతులు పండించే ధాన్యం పూర్తిగా కొనేదాకా వదిలిపెట్టము రాసి పెట్టుకో మేము కొనము అంటే మీరు చెప్పు పాలసీ రైతులు నిర్ణయించుకుంటారు మీ కోట అన్న వద్దని అంతే కదా తెలంగాణ ప్రజలు కేసీఆర్ నమ్ముతారు కదా నేను నమ్మిన నిన్నే పాటి నమ్మి నేను నమ్మితేనే నేను ఉంటాయా డిపాజిట్లు అయినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్లో నూట ఏడు స్థానాలలో నీ నీ డిపాజిట్ పోయింది మేము ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచినాం నిన్ను నమ్మలేదా నన్ను నమ్మలేదా ప్రజలు ఎవరిని నమ్మలేదు నీ కథ నువ్వు చెప్పుకుంటు నువ్వు చెప్పుకోవడంలో నీ సిగ్గుపోతూ ఉంది అక్కడ వాస్తవంగా చెప్పానంటే నువ్వు నాతో మళ్ళీ చెప్పిస్తు నువ్వు కాబట్టి ఈ అడ్డగోలు మాటలతో వ్యవహారం చేస్తామంటే కేసీఆర్ భయపడాడు తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతోమంది ఎన్నో మాట్లాడినారు ఎన్నో ఎన్నో మాట్లాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నీ ముక్కు బాగలేదు నీ ముడి బాగలేదుకూడు గీద మాట్లాడేది పద్ధతి నువ్వు మందు తాగుతావు నీకు తెలుసా నువ్వు వచ్చి పోసినవా నాకు మందు ఎప్పుడు నచ్చిన మందు కలిపినవాను మాట్లాడచ్చు అట్లా నీ సంస్కారం నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా ఇదేనా నీ సంస్కారం గీద మాట్లాడేది నాకు అర్థం కాదు అందుకే కదా నీ మెడల్ ఇది నేను ఎందుకన్నా నేను నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా అయ్యింది నేనేమైనా దొంగ పనిచేసినా దాన్ని నా ఫామ్ హౌస్గా అడుగు పెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో ఈ దేశంలో ఉండేటువంటి భూస్రస్కరణల ప్రకారం చట్టాల ప్రకారం బా నాకు ఫామ్ ఉంది నాకు వ్యవసాయదారు నేను నేను పుట్టిందే వ్యవసాయంలో ఇట్స్ రైట్ రాయల్ ఫామ్ హౌస్ నాకు బాజాప్తా నీలాగే నేను గెస్ట్ హౌస్ నాకు నాకున్నది అది వ్యవసాయ క్షేత్రం అది ఫార్మర్ హౌస్ ఫామ్ హౌస్ కాదు